सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई रोज वीडियो वच्चेसि मनकि 27 वीक्स बेबी डेवलपमेंट अंड मदर लो कलिगे मार्पुलु तीसुकोवाल्सिन जागृतल गुरिंचि अयिते ई रोज क्लियर गा तेलुसुकुंदाम। सो 27 वीक्स अनेसरिकि मनकैते इदि 6 मंथ्स लो एंडिंग वीक अन्नमाट, अंटे लास्ट वीक, फोर्थ वीक नि मनं 27 वीक्स अन्नमाट। इदि 27 वीक्स कंप्लीट अय्यायि अंटे मनकि 6 मंथ्स कंप्लीट अयिनट्टु। सो ई 6 मंथ्स लो मनकि बेबी वेट अंड लेंथ एंत उंडालो इप्पुडु तेलुसुकुंदाम। सो बेबी वेट वच्चेसि मनकि 875 ग्राम्स अला उंटे सरिपोतुंदि टाइम कि मनकि, अंड लेंथ वच्चेसि 36 सेंटीमीटर्स अयिते उंडालि। सो बेबी वेट अंड लेंथ कूडा मनकि अक्कड मेंशन चेस्तारन्नमाट। सो बेबी ई टाइम कि मनकि मानवाकृति अयिते कंप्लीट गा वच्चेस्तू उंटुंदि, अंड बेबी चिन्न वच्चेसि अंटे ई दवड इवन्नी कूडा इंका राउंड गाने उंटायि। ई टाइम वरकु कंप्लीट गा फेस अनेदि कंप्लीट गा रेडी अयिपोतुंदि, कानी ఇంకా షేప్ అనేది వస్తూ ఉండదన్నమాట। ఈ 27 వీక్స్ లో బేబీ ఫేస్ టోటల్ గా అయితే రౌండ్ షేప్ లోనే ఉంటూ ఉంటుంది। ఈ టైం లో స్కిన్ అనేది మనకి చాలా పల్చగా ఉంటుందన్నమాట। బేబీ స్కిన్ అనేది అసలు ఇంకాలా పల్చగా ఉంటూ ఉంటుందన్నమాట। ఈ టైం లోనే మనకి ఐస్ బ్లింక్ అవుతూ ఉంటాయన్నమాట బేబీ, అంటే కళ్ళు కొడుతూ ఉంటారు బేబీ లోపల మనకి చూడడము, కొంచెం వెలుతురులు చూడడము, అండ్ ఇయర్ వినడము అన్నీ కూడా ఈ టైంలో చేస్తూ ఉంటుంది। అందుకే మీరు కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో బుక్స్ అవి చదువుతూ ఉండాలి అండ్ మ్యూజిక్ వినాలి అని చెప్తూ ఉంటారు కదా। సో ఇందుకే అన్నమాట పిల్లలు అనేవి మన కడుపులోంచే వింటూ ఉంటారు అండ్ చూడగలుగుతారు కూడా। సో ఎక్కువ సేపు మనము లైటింగ్ కి ఇలా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి, అండ్ ఎక్కువ బుక్స్ అండ్ మ్యూజిక్, మంచి మంచి మాటలు అనేవి వింటూ ఉండాలన్నమాట। అండ్ ఇది పుట్టాక కూడా మనకి దీని కొంచెం అన్న ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది। అండ్ పుట్టాక మనము ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు, కానీ కడుపులో ఉన్నప్పుడు మాత్రం మంచి పనులు చేయడమే మంచిదన్నమాట। సో ఇవన్నీ కూడా బేబీలో కలిగే మార్పులు అన్నమాట, బేబీ డెవలప్మెంట్ అన్నమాట। అండ్ మదర్లో కలిగే మార్పులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం। సో మదర్లో కలిగే మార్పులు అని చెప్పుకునే దానికంటే ముందు, ఇదైతే మనకి థర్డ్ ట్రిమిస్టర్ స్టార్ట్ అవుతుంది వీక్ తర్వాత। సో ఇప్పుడైతే మనకి హెల్దీగానే ఉంటాము, థర్డ్ ట్రిమిస్టర్ స్టార్ట్ అయ్యాక మనకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, కానీ ఈ 27 వీక్స్లో మాత్రం మనకి అరుగుదల బాగుంటుంది, కొంచెం ఆయాసం అనేది కొంచెం ఉంటుంది, కానీ టోటల్గా అయితే బేబీ మూమెంట్స్ బాగుంటాయి, కొంచెం హెల్త్ పరంగా అయితే మీరు ఇంకా కరెక్ట్గా ఉంటారనమాట। ఈ వీక్లో అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు। థర్డ్ ట్రిమిస్టర్ స్టార్ట్ అయ్యాక మనకి ఇంకా ఇబ్బందులు అనేవి, అరుగుదల అనేది తగ్గిపోవడం అన్నీ కూడా థర్డ్ ట్రిమిస్టర్లో జరుగుతూ ఉంటాయి। ఇది సెకండ్ ట్రిమిస్టర్ ఎండింగ్ కదా, మీకు అంత అన్ఈజీగా అయితే ఏమిటల్గా అయితే ఓకే అన్నట్లుగానే ఉంటుంది। సో ఈ టైంలో శ్వాస అందడం అనేది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే మనకి బిడ్డ పెరిగే కొద్దీ ఇంకా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది। ఈ 27 వీక్స్ నుంచి మీకు శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది। సో ఈ టైంలో మీకు కొంచెం తక్కువ అసలు శ్వాస మనకి బేబీకి అందుతుందా లేదా అన్న డౌట్ కూడా వస్తూ ఉంటుంది అనమాట। సో టెన్షన్ ఏం పడకండి, బేబీకి అండ్ మీకు శ్వాస అనేది, ఆక్సిజన్ అనేది కరెక్ట్గానే అందుతూ ఉంటుంది, కానీ మనకి కొంచెం బేబీ అనేది బరువు పెరిగే కొద్దీ ఇలా ఉండడం కామన్. సో అలా మనకి అస్సలు ఊపిరి ఆడట్లేదు అనే టైంలో మాత్రం అలాంటి ఫీలింగ్ మీకు వచ్చిందంటే ఒక దగ్గర కూర్చొని పొట్ట మీద చేయి వేసి చూడండి, కొంచెం సేపు అయ్యాక శ్వాస తీసుకోవడానికి, అంటే ఎక్కువసేపు నడవడం ఇలాంటివి చేసినప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందన్నమాట। సో ఇలా మీరు ఎక్కువసేపు నడవడం అలాంటివి కాకుండా కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ నడవడానికి ట్రై చేయండి, అండ్ వాకింగ్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ మీరు నడుస్తూ ఉండాలన్నమాట। ఇలా చేయడం వల్ల మీకు శ్వాస తీసుకోవడంలో అంత ఇబ్బంది అయితే ఉండదు, కానీ మనం ఎంత చేసినా ఈ టైంలో మాత్రం కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది। కొంచెం యూట్రస్ అనేది కూడా మనకి పెద్దగా మారుతూ ఉంటుంది కదా, ఇది బేబీని హెల్దీగా, బేబీ వెయిట్ని పెంచడానికే మనకి యూట్రస్ అనేది పెద్దగా అవుతూ ఉంటుంది అన్నమాట। సో ఇలా అవుతున్నప్పుడు మనకి టోటల్గా అన్ని అవయవాల మీద కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది, ఇలానే లంగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అన్నమాట, అందుకే మనకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది, ఇదైతే కామన్. సో ఈ టైంలో మీరు అంత టెన్షన్ ఏం పడకండి, ఇదేమంత పెద్ద డేంజర్ సిచ్యువేషన్ ఏం కాదు, అందరికీ వచ్చేదే ఇలా ఉండడం. సో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. సో ఈ టైంలో మీకు ఇది, ఈ సీజన్ అనేది సర్దీ కాలం కదా, సో సర్ది, జలుబు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ వెంటనే తగ్గించుకోవడానికి ట్రై చేయండి, ఇది బేబీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇన్ఫెక్షన్ అనేది మనకి బేబీ దాకా వెళ్లకుండా కొంచెంలోనే మనం క్యూర్ చేసుకుంటే మంచిది. అండ్ ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్కి కూడా గురి కాకుండా ఉండండి, స్ట్రెస్కి గురవుతే కూడా మనకి బేబీ గ్రోతింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ మనము హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి, ఏదైనా మనసు దాకా తీసుకోవద్దన్నమాట, ఏదైనా ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయిపోకండి, ఎప్పుడు ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఈ టైంలో చేయాల్సిన ఆసనాలు ఏంటంటే బటర్ఫ్లై ఆసనం అని ఉంటుందన్నమాట, నేను ఇక్కడ పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఇది మీరు
ఒక 10 సెకండ్స్ నుంచి ఒక 50 టైమ్స్ వరకు ఒక 50 టైమ్స్ వరకు అయితే మీరు చేస్తూ ఉండాలి. సో అప్ అండ్ డౌన్ ఇలా చేస్తూ ఉండాలి అన్నమాట లెగ్స్ అనేవి. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమైనా లీకేజ్ డిశ్చార్జ్ లేదంటే ఉమ్మనీరు లీక్ అవ్వడం మాటిమాటికి యూరిన్ కెళ్తూ రావడం ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే మీరు ఈ ఆసనం అయితే ఈ టైంలో కరెక్ట్గా వేస్తూ ఉండాలి. సో 5 మినిట్స్ నుంచి మీరు ఒక 20 మినిట్స్ వరకు కూడా వేయచ్చు. సో 5 మినిట్స్ అయినా వేయగలిగితే మంచిది. సో ఇలా వేయడం వల్ల మీకు నార్మల్ డెలివరీ కూడా అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ట్రై చేయండి. సో మీకు బీపీ ఏదైనా ఉన్నా కానీ ఈ ఆసనంతో తగ్గుతూ ఉంటుంది అండ్ స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది కదా ఈ టైంలో, కాళ్ళు వాపులు చేతులు వాపులు ఇవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. అండ్ మీరు కూడా ఓవర్ వెయిట్ కూడా రాకుండా ఉంటారు. అండ్ కొంచెం కళ్ళు తిరగడము, ఎక్కువగా చెమటలు పోయడము, ఇంకా కొంచెం ఆకలి అనేది తక్కువ ఉండడం ఇవన్నీ ఉంటే కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. 27 వీక్స్లో మీకైతే మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎందుకంటే మనకి పొట్టలో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, బేబీ వెయిట్ అనేది తక్కువ ఉంది కదా 1 కేజీకి లోపే ఉంటుంది, అయితే మనకి పొట్టలో స్పేస్ అనేది ఎక్కువగా మిగులుతుంది అన్నమాట. సో మూమెంట్స్కి అయితే వాళ్ళకి ఇంకా ఇబ్బంది లేకుండా మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇలా మీకు మూమెంట్స్ కరెక్ట్గా తెలిస్తేనే ఏం లేదు, ఇలా కౌంట్ చేసుకోవాలని ఇలా కౌంటింగ్ కూడా మీకు ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మూమెంట్స్ కౌంట్ చేసుకునేది మనము లాస్ట్ 9th మంత్లో కౌంట్ చేసుకోవాలి, అసలు మూమెంట్స్ తక్కువ తెలుస్తాయనేసి. ఈ టైంలో మూమెంట్స్ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి మూమెంట్స్ అనేవి ఎక్కువనే ఇస్తూ ఉంటుంది. మరీ తక్కువ ఇవ్వకుండా మరీ తక్కువ ఇస్తేనే అప్పుడు ప్రాబ్లం, కానీ కరెక్ట్గా అయితే అందరికి ఇస్తూనే ఉంటుంది. ఒక్కొక్కరికేమో స్ట్రాంగ్గా తెలుస్తూ ఉండవు, ఒక్కొక్కరికేమో తెలుస్తూ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ని బట్టి అది తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఈ టైంలో ఎక్కువగా మూమెంట్స్ అనేవి అర్థం అవ్వవు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ టైంలో ఎక్కువగానే ఉంటాయి మూమెంట్స్ అనేవి. సో 27 వీక్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇంకా మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అండ్ స్ట్రాంగ్గా కూడా ఇస్తూ ఉంటాయి ఈ టైంలో. అండ్ మనకి నెలలు పెరుగుతున్న కొద్దీ మనం నిద్రపోయినప్పుడు మూమెంట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా, కానీ ఈ వీక్లో మాత్రం అలా ఏమీ ఉండదు. సో మనం నిద్రపోయినప్పుడు ఎక్కువనే ఇస్తూ ఉంటారు, లేచినప్పుడు కూడా ఎక్కువనే ఇస్తూ ఉంటారు మూమెంట్స్ అనేవి. సో మన స్లీపింగ్తో పని ఉండదు మూమెంట్స్కి. సో ఒక్కొక్కసారి మనకి వీక్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి కొంచెం మనం లేచున్నప్పుడు వాళ్ళు నిద్రపోవడం, మనం పడుకున్నప్పుడు వాళ్ళు లేచి ఉండడం ఇవి చేస్తూ ఉంటారు కదా. సో ఈ వీక్లో అలా ఏమీ ఉండదు, ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటారు బేబీ అయితే. అండ్ మీరు చిన్న చిన్నగా ఏమైనా ప్రెగ్నెన్సీ క్లాసెస్ ఉంటే అవి అటెంప్ట్ అవ్వండి. అండ్ చిన్న చిన్న వీడియోస్ చూసి మీరు డెలివరీ తర్వాత బేబీని ఎలా చూసుకోవాలి అనేవి అలాంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ ఈ టైంలో కొంచెం నిద్రలేమి ఉంటుందన్నమాట, ఎందుకంటే డెలివరీ తర్వాత మనం మాటిమాటికి లేచి బేబీని చూసుకోవాలి కదా, దానికి మనం అలవాటు పడాలనే ఇప్పటి నుంచే కొంచెం నిద్ర అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఇది న్యాచురల్గా అందరికీ ఉండేది. సో నిద్రలేమి అనేది సమస్య ప్రెగ్నెన్సీలో కామన్. అండ్ ఫుడ్ అనేది హెల్దీగా తీసుకోండి, బేబీని హెల్దీగా ఉంచండి. ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు బేబీ గ్రోతింగ్ అయితే బాగుంటుంది. సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గకుండా చూసుకోండి. తగ్గొద్దనంటే మనం ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనము ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. సో చూసారు కదా 27 వీక్స్లో బేబీ డెవలప్మెంట్ అండ్ మదర్లో కలిగే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.